వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గత 5 ఏళ్లలో ప్రజలకు చేసిన మేలును నాయకులు కార్యకర్తలు గడప గడపకు తీసుకువెళ్లాలని ఆ పార్టీ గాజువాక సమన్వయకర్త ఊరుకుటి రామచంద్రరావు కోరారు. నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో కలిసి బీఎల్ఏలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలకు పార్టీ శ్రేణులన్నీ సిద్ధం కావాలన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేస్తే ఘన విజయం సాధిస్తామని అన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ 2024లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన పథకాలను ప్రజలకు జరిగిన మంచిని ప్రతి ఒక్కరికి వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బొడ్డు నరసింహపాత్రుడు, మహమ్మద్ ఇమ్రాన్, రాజాన రామారావు, నాయకులు కోమటి శ్రీనివాసరావు, సిరెట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వారి మీద ఎలక్షన్లు ఆధారపడి ఉండాలి. నేటి నుంచి రేపు ఎలక్షన్ పోలింగ్ బూత్ లో వెళ్ళిన వారికి ప్రతి ఓటర్ని టచ్ చేయవలసిన బాధ్యత బూత్ కమిటీలో పెట్టి ఓటు వేయించే బాధ్యత కూడా వారికి వారి మీద స్కందాలే ఉండాలి. అది మన ఓటు మన ఓటు కాదా? ఖచ్చితంగా మన ఓటు కాకుండా ఏమైనా నోట్లుగా ఉంటారా? ఇవన్నీ కూడా మనం ప్రతి ఏరియాలో ఏదైతే పూర్తికి సుమారుగా ఒక 1000 ఉన్నాయో పూర్తిని రెండు కళ్ళగా భావించాలని, రాష్ట్రాన్ని అభివృద్ధి పదం నడిపిస్తూ రాష్ట్రాన్ని ఎంతో ప్రగతి పదం నడిపించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి చేసిన మంచిని మరి ప్రతి ఒక్క కార్యకర్త కానీ ప్రతి ఒక్క నాయకుడు కానీ ఈ యొక్క మంచిని ప్రజలందరికీ వివరిస్తూ ఇంటింటికి వెళ్ళి మళ్ళీ ఈ యొక్క రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి కావడం ఎంత అవసరం అనేది మన ప్రజలకు వివరించే కార్యక్రమం చేపట్టాలని, అలాగే మరి ఈ యొక్క ముఖ్యంగా కమిటీలన్నీ కూడా ఇప్పటికే భాజపా నియోజకవర్గం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎన్నికల ఓటర్ లిస్టు మీద కూడా ప్రత్యేక దృష్టి సారించి దాంట్లోనే ఈ 9 ఓట్లన్నీ కూడా గుర్తించి కార్యక్రమం చేపట్టే